యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ చోర్మోన్ ఏకంగా మహిళల తాళుబొట్టు తాకట్టు పెట్టారు. మా ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తి ఏకంగా క్వార్టర్ బాటిల్ పైన ధరలు విపరీతం పెంచినాడు. ఆ క్వార్టర్ బాటిల్ తయారు చేసే చోర్ మోహన్, బాటిల్ నింపేది చోర్ మోహన్, నేమ్ పేర్లు కూడా అంటించేది చోర్ మోహన్, చివరికి బ్లాక్ మార్కెట్ కూడా చేసేది చోర్ మోహన్. అమ్మా పంట పొలాల్లో పురుగు మందు పనిచేస్తుందో తెలియదు కానీ ఆ మద్యం కానీ కొడితే పనిచేస్తుంది, పురుగులన్నీ పారిపోతాయి. మొన్నొక తాతగా కలిశాడు, చెప్పాడు 3 నెలలుగా తాగుతున్నాను మద్యం, డయాలసిస్కి వచ్చానన్నాడు. అది తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేస్తే పురుగు మందు కన్నా దారుణంగా ఉందని చెప్పినాడు. అమ్మా ఈ మద్యం పైన వచ్చే ఆదాయం పైన 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఈ చోర్ మోహన్. ఇంకా ఎన్నికల ముందలు చెప్పాడు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి అని. ఇస్తున్నాడమ్మా? లేదు. ఇంకా 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానాడు, ఇచ్చాడా? లేదు. ఇప్పుడు ఏకంగా మీ పైన బాధుడే బాధుడు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పన్నులు మొత్తం ప్రక్షాళన చేసి నిత్యావసర సరుకులు ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ చోర్ మోహన్ బాబు రైతులను కూడా వదల్ల ఆర్బీకే కేంద్రాలను పెట్టాడు, అక్కడ కూడా రైతుల్ని బాధుడే బాధుడు. గిట్టుబాటు ధర లేదు, ఎరువులు దొరకవు, నాశరికమైన పురుగు మందులు, వాళ్ళు ఇచ్చిన ఇత్తనాలు కానీ వేస్తే పంటలు రావు, పంట రాదు. అందుకే రైతులందరూ గుర్తుపెట్టుకోవాలా, ఆనాడు ఎట్లయితే డ్రిప్ సబ్సిడీ ఇచ్చామో దళితులకి 100% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చాం, ఇతరులకి 90% డ్రిప్ సబ్సిడీ ఇచ్చాం. అదే విధంగా గెలిచిన మొదటి 3 నెలల్లో డ్రిప్ కి సబ్సిడీ కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చీనీ టమాటో వేరుశనగ రైతులు కూడా మీరు పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సభాముఖంగా మీకు హామీస్తున్నా. ఇప్పుడు ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడిస్తున్నారు, అదే మోటార్లకి మీటర్లు. పరుపాటున ఒక్కసారి అది బిగిస్తే మొదలు పెడతాడు బాధుడే బాధుడు. అందుకే రైతాంగానికి పిలిపిస్తున్నా, పరుపాటున ఎవరైనా మీటర్లు బిగిస్తే అది పగలగొట్టండి, మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. ఉద్యోగస్తులను కూడా వదిలిపెట్టలే చోర్ మోహన్. వారంలో డిఎస్సీ అన్నాడు, 200 వారాలైంది. పాపం ఇప్పుడు ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు జీతాలు పడట్లా. పోలీసులు కూడా వదిలిపెట్టలేదు తల్లి. పాపం మా కానిస్టేబుల్ వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. మన పాదయాత్ర చేస్తుంటే వాళ్ళే బాధలు చెప్పుకుంటున్నారు. మా సరెండర్లకి డబ్బులు ఇవ్వలా, టీఏడిఏకి డబ్బులు ఇవ్వలా, కనీసం మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా డబ్బులు ఇవ్వలేదు చోర్ మోహన్ అని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు అన్నారు ఎన్నికలు రాని సార్, ఎన్నికలు రానివ్వండి, ఈ చోర్ మోహన్ కలిసికట్టుగా జైలుకి పంపిద్దామని పోలీసు సోదరులు చెప్పే పరిస్థితి వచ్చింది. పోలీసు సోదరులు చెప్తున్నా రేపు వచ్చేది మన ప్రభుత్వమే, మీకు పెండింగ్ ఏరియాస్ కూడా తీర్చేది కూడా తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మా పోలీసు సోదరులు కూడా నేను హామీస్తున్నా. ఇప్పుడు ఏకంగా ఈ చోర్ మోహన్ మా బీసీ సోదరులకు వెన్నుపోటు పొడిచాడు. ఈ చోర్ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థల్లో 10% మీ రిజర్వేషన్ తగ్గించాడు, తద్వారా 16,000 మంది బీసీలు అవకాశాలు ఈరోజు కోల్పోయారు. నిధులు లేని కార్పొరేషన్లు, కుర్చీ టేబుల్ లేని ఫెడరేషన్లు ఏర్పాటు చేసి డబ్బులున్న అన్ని వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నాడు ఈ చోర్ మోహన్. అడిగడుగున ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, దొంగ కేసులు పెడుతున్నారు. నేను మొన్న కనుక్కుంటే ఆంధ్ర రాష్ట్రంలో
దాదాపు 26,000 దొంగ కేసులు బరాయించారు మా బీసీ సోదరులపైన. అందుకే మా బీసీ సోదరులమే ఆమిస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. బీసీలకి భద్రత కల్పించడానికి బీసీ భద్రత చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ చట్టంలో ఎవరన్నా మీపైన అసభ్యంగా మాట్లాడినా, మీపైన దాడి చేసినా, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైల్లో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు దీనిపైన పోరాడడానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే బనాయిస్తుంది. ఒక కమిటీ వేస్తాం, కలెక్టర్ ఉంటారు, ఎస్పీ ఉంటారు, ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. అక్కడ బీసీలు ఎవరిపై అయితే కేసులు అట్రాసిటీస్ కేసు వేశారో అవన్నీ కూడా మేము నెల నెల పరిష్కరిస్తామని ఈ సభాముఖ ఈసీ సోదరులకి లోకేష్ ఇస్తున్న హామీ. రంజాన్ పవిత్రమైన రంజాన్ మాసం వచ్చింది. మా మైనార్టీ సోదరులు కూడా మోసం చేశాడు ఈ చోర్మోహన్. మైనారిటీ ఇస్లాంలో ఆత్మహత్య అనేది చేయకూడదని చెప్తారు. అలాంటిది ఈ వైకాపా నాయకుల వేధింపుల వల్ల నంద్యాల అబ్దుల్ సలాం మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరులో ఏకంగా 10వ తరగతి పాప మిస్బా అన్నిట్లో నంబర్ 1 వచ్చేది. ఆమ డైరీ కూడా చూసా, నేను బాగా చదువుతాను, డాక్టర్ అవుతానని చెప్పింది. ఆమె నంబర్ 1 వస్తుంది, వైకాపా నాయకుడు కూతురు నంబర్ 2 వస్తుందని ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించేశారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుముందని లేఖ రాసింది. నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారే, నా వల్ల వాళ్ళు హెరాస్మెంట్ గురవుతున్నారే, ఇది వద్దు, ఇది చాలని చెప్పి 10వ తరగతి పాప ఆత్మహత్య చేసుకుంది. ఎంత బాధాకరమో ఒక్కసారి మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలి. ఆనాడు మేము బీజేపీతో కలిసికట్టుగా ఉన్నా, ఏనాడు మైనార్టీలపైన దాడి జరగాల, ఏనాడు ఒక మైనార్టీ సోదరుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాల. ఆనాడు మీరు ఆలోచించండి, హజ్ యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చింది మేమే, రంజాన్ మాసం వస్తే మసీదులకి ఈడగలకి రంగులు పూసేదానికి కూడా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది. ఇమా మౌజములు కూడా గౌరవ వేతనం ఇచ్చింది తెలుగుదేశ ప్రభుత్వం. మా మైనార్టీ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చిన మొదటి సంవత్సరంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అసలు ఎన్నికల ముందల ఈ చోర్మోహన్ ఊరూరు రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్నాడు, ముద్దులు పెట్టి మరీ చెప్పినాడు. ఈయన రాయలసీమ బిడ్డ కాదు కదా, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ. కర్ణాటకలో ఇలా ఈరోజు అప్పర్ తుంగభద్ర ప్రాజెక్ట్ కడుతున్నాడు. ఏనాడైనా ఈ ఎంపీ మాట్లాడా, ఏనాడైనా ఈ చోర్ మోహన్ కేంద్రానికి వెళ్ళి మీరు కట్టే ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అని రాడారని ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినాం. దాంట్లో కనీసం 10% ప్రాజెక్టులు చేయని వ్యక్తి ఈ చోర్మోహన్. బాబు గారు కియా మోటార్స్ అనేక బస్ తయారు చేసే కంపెనీలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఏకైక జాకీ కంపెనీ కూడా తెలంగాణకు పంపించేశారు. అమర్ రాజా బ్యాటరీస్, రిలయన్స్, ఇలా రాయలసీమకు తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా ఈరోజు తెలంగాణకు పంపించేశాడు ఈ చోర్మోహన్. అందుకే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా, అసలు రాయలసీమ ముద్దు బిడ్డ మన బాబు గారు, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ చోర్మోహన్. ఇంకా ఇక్కడ మీ ఎమ్మెల్యే గురించి కూడా చెప్పాలి కదా రెండు మాటలు. ధర్మవరం ఎమ్మెల్యే పేరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కానీ నిన్న పాదయాత్ర చేస్తుంటే ఆయన అరాచకాలు తెలుసుకున్నాను.
ఫామ్ హౌస్ కూడా చూసా. అప్పుడు నాకు అది అర్థమైంది, ఈయన ఆంధ్ర రాష్ట్రంలోనే నంబర్ వన్ కేటుగాడు. ఏంటినా నంబర్ వన్ కేటుగాడు. గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభించే ముందల రాత్రి అంటే ముందల రోజు ఎంత వసూలు చేశారు డబ్బులు ఆయన ఇంటికి వస్తాయి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరం నియోజకవర్గం ప్రజలకి మార్నింగ్ కాదు కదా ఒట్టి బాధలు మిగిలినాయి. ఈయన గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? ఎక్కడ భూములనే చూసేదానికి వెళ్తాడు. ఇట్లా ఈయన దాదాపు 50 ఎకరాలు కొట్టేశాడు ఒక ధర్మవరం పట్టణంలో. ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఈయనకి నెలకి 30 లక్షల రూపాయలు వెళ్తుంది. టౌన్ లో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే ఏకరానికి 10 లక్షలు ఇవ్వాలి. గ్రామంలో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే ఏకరానికి 5 లక్షల రూపాయలు ఈ కేటుగాడికి కప్పం కట్టాలి. ఇప్పుడు ఏకంగా ఈ కేటుగాడు ఎర్రగుట్టనే మింగేశాడు. అసలు విలాసమైన ఫామ్ హౌస్ అమ్మా, ఇంత అంతగా అంత పెద్ద ఫామ్ హౌస్, పైన గుర్రాలు, కింద బోటింగ్. శ్రీరామ్ చూపించాడు అన్న, అదిగో గుట్ట అన్నాడు. ఓ గుట్ట దొబ్బాడేమో అనుకున్నా. మీడు నంబర్ వన్ కేటుగాడు కదా, కింద చెరువు కూడా ఆక్రమించాడు తల్లి. ఇల్లంతా చెరువులో కట్టాడు. ఎంత దుర్మార్గుడు అంటే కేటుగాడు. ఆయనకి బోటింగ్ ఇష్టం అంట. బోటింగ్ చేయాలంటే లోతుగా ఉండాలి కదా నీళ్లు. ఆయనకి నీళ్లు లెవెల్ మెయింటైన్ చేసేదానికి 2000 ఎకరాల రైతులకి నీళ్ళు ఇవ్వలేదు కేటుగాడు. ఎంత న్యాయం ఆలోచించాలి. ఇంతేకాదు 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఈ 2000 ఎకరాలకి కనీసం 1 చుక్క నీరు ఇవ్వలేదు ఈ కేటుగాడు. అసలు భూమి కబ్జాలో కేటుగాడు స్టైలే వేరండి. అధికారులు చేస్తాడు, నోటీసులు జారీ చేస్తాడు పాపం రైతులకి, రైతులు కంగారు పడిపోతాడు. అప్పుడు కేటుగాడు బినామీలు వెళ్ళి, ఎందుకే నీకు గోలా, సగంలో సగం నేను కొనేస్తాలే నాకు ఇచ్చేయండి అని చెప్తాడు. స్టైలే వేరు. ఈరోజు ధర్మవరం మెయిన్ రోడ్ పైన 100 కొద్ది ఎకరాలు వీళ్ళు స్వాహా చేస్తున్నారు. ధర్మవరం మండలంలో గరుడపల్లి దగ్గర సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసానికి ఆనాడు బాబు గారు ఎకరం 3.5 లక్షకు ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీలని బెదిరించి అదే ఎకరం భూమి 3 లక్షలకి లేపేశాడు కేటుగాడు. ఈ ఒక్క డీల్లో 50 కోట్ల రూపాయలు నొక్కేశాడు. ఇదొకటే కాదు, ముదుగుబ మండలంలో ఆయన అనుచరుడు నారాయణ రెడ్డి ముదుగుబ చుట్టూ ఉన్న గవర్నమెంట్ భూమిలో 50 కోట్లు విలువైన 30 ఎకరాల్లో ప్లాటింగ్ చేసి ఏకంగా అమ్మేశాడు. నేను ఈ సభాముఖ సవాల్ ఇస్తున్నా కేటుగాడికి.